సహగరుడమైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి నీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువ, నీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు దయతో జ్ఞాపకం చేసుకుని, మీ బిడ్డలమైనటువంటి మమ్మలను మీరు కృప చూపించి బలపరిచి భద్రపరిచి ఈ ఆశీర్వాద దీవెనతో నింపమని వేడుకొనుచున్నాం. అలాగుననే మా గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి నీకు స్తోత్రం. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి దేవాందరినీ జ్ఞాపకం చేసుకుని మీరు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుంటే చాలు.
మహిమలోనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుండే చాలు, ప్రియాయేసు రాజులోనే చూచిన చాలు, మహిమలోనే నాయనతో నుండే చాలు. సూర్యకాంతి కన్న
ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లని యేసుని చుంటే కన్నా తీయని వెండి పసి కన్నా మిన్నది పొంగి పోరచున్నా ప్రేమని యేసుని ప్రకాశమైనది పండు వెన్నెల కన్నా నిర్మలమైనది మంచు కొండల కన్నా చల్లని యేసుని నామము యేసు యేసు అసాధ్యుడవు నీవు మరణాన్ని జయించిన వీరుడవు సర్వాన్ని శాసించే యోధుడవు నీకు సాటి లేనెవరు రక్షక నిజమైన దేవుడవు ప్రాణమిల్లి రోకేద రక్షక రక్షక నీవే నామా బలము దేవా దేవా నిజమైన దేవుడు అయ్యా నీవే నిజమైన దేవుడవు మృక్కెదము ప్రాణము ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహల కందనిది ఉన్నతమైనది యేసుని నామము లోకమంతటికి రక్షణ మార్గము జనులంద ప్రతికించు జీవము సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము ఆకాశము కన్నా ఆకాశము కన్నా విశాలమైనది విశ్వమంతటిలో వ్యాపించి ఉన్నది ఊహల కందనిది ఉన్నతమైనది ఉన్నతమైనది యేసుని నామము యేసుని సగమందరుడి చేతులు పైకి యేసయానికి స్తోత్రం లోకమందటికి రక్షణ మార్గము లోకమంతటికి రక్షణ మార్గము ప్రతికించు జీవము సర్వకాలములలో నివసించు సత్యము యేసుని నామము యేసు యేసు
లేదు అసాధ్యుడవు నీవు మరణానే జయించిన వీరుడవు సర్వాన్ని శాసించేయుడవు నీకు సాటి లేనివరయ్యా నీకు సాటి క్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యాన అంశము శక్తి, పవర్. మార్కు రాసిన సువార్త 11:12-14 మనం చూస్తే, మరునాడు వారు బేతనయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకలి గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని ఇదికి వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలాయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరనో తినకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. శిష్యులు వింటుండగా యేసుప్రభు వారు దూరం నుంచి ఒక అంజూరపు చెట్టును చూసి ఆ చెట్టు దగ్గరికి వచ్చి దాని మీద విస్తృతంగా ఆకులు కనబడుతున్నాయి, కాయలు లేవు, అది అంజూరపు పండ్ల కాలం కాదు అలా అన్నప్పుడు దానికి ఆకులు కూడా ఉండకూడదు, కానీ ఆకులు ఉన్నాయి అని అంటే దానికి తప్పకుండా ఫలాలు ఉండాలి. కానీ ఆకులు ఉన్నాయి కానీ ఫలాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టును శపించాడు. మండే, హోలీ వీక్లో మండే మనం నేర్చుకునే పాఠం ఏంటంటే యేసు ప్రభువారు అంజూరపు చెట్టును శపించుట. అయితే నేను ఈరోజు ఈ ధ్యాన అంశానికి పవర్, శక్తి అనే పేరు పెట్టాను. దానికి కారణం ఏంటి? దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా యేసు ప్రభువారి నోటిలో ఉన్నటువంటి మాట, ఆదిలో దేవుని నోట ఉన్న మాట. ఆ మాట ఏం చేసింది? భూమి ఆకాశములను సృజించింది. ఆ మాట ఏం చేసింది? సమస్తాన్ని కూడా నిర్వహించుచున్నది. ప్రపంచములను నిర్మించిన మాట, నిర్వహించుచున్న మాట, దేవుని మాట. నిర్మించి నిర్వహించుచు అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుచున్న మాటే దేవుని మాట, యేసు మాట. ఈ మాటను మీరు చూస్తే మాట అంతే, జస్ట్ వర్డ్. వర్డ్ ఎంత పవర్ఫుల్గా ఉంది అని అంటే చెట్టు దగ్గరికి వచ్చాడు. ఇమీడియట్గా చెట్టు వైపు చూస్తే కాయలు లేవు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇమీడియట్గా దాన్ని శపించాడు. He cursed the fig tree. దేవుడు ఈ యొక్క అంజూరపు చెట్టును శపించాడు. దాంట్లో మనకేం కనపడుతుంది అంటే ఆయన వాక్కులో శక్తి ఉంది. అంజూరపు చెట్టు ఒకవేళ దాన్ని నరికి అక్కడ పడేస్తే దాన్ని ఎండడానికి మండు వేసవి కాలంలో కూడా చాలా టైం పడుతుంది, ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది.
అలా అది ఎండటం అనేది సాధ్యం కాదు. ప్రభు చెప్పిన వెంటనే ఆ చెట్టుకి ఏమైంది? మత్తయి సువార్త 21:18-19 ఉదయమందు పట్టణమునకు మరలా వెళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎదుక రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు, కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇమ్మీడియట్లీ లెట్ నో ఫ్రూట్ గ్రో ఆన్ యూ ఎవర్ అగైన్, దిస్ వాజ్ ద వర్డ్ ద గాడ్ జీసస్ హ్యాస్ యూస్డ్. ఇమ్మీడియట్లీ ద ఫిగ్ ట్రీ విథర్డ్ అవే. ఈ మాట మాట్లాడగానే ఈ అంజూరపు చెట్టు ఎండిపోయింది. ప్రియమైన వారులారా, దేవుని వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభు వారి మాట శక్తివంతమైన ప్రభావవంతమైన మాట. సెకండ్ పాయింట్, పవర్ ఆఫ్ ఫెయిత్. Mark 11:22. అందుకే యేసు వారితో ఇట్లేనను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. మీరందరూ కూడా ఎలా ఉండండి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచండి. మీరు మీకు దేవుని యందు విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే దేవుని బిడ్డలారా, హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం ఏం చేస్తుందంటే శక్తిని ఉత్పన్నం చేస్తుంది. మనము మన విశ్వాసాన్ని దేవుని మీద పెట్టినప్పుడు దేవుని దగ్గర నుంచి మనము శక్తిని పొందుకుంటాం. దేవుని దగ్గర నుంచి అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మనం పొందుకుంటాం. విశ్వాసము మనకు ధైర్యాన్ని ఇస్తుంది. విశ్వాసం మనకు బలాన్ని చేకూరుస్తుంది. విశ్వాసం మనల్ని రక్షిస్తుంది. విశ్వాసం మనకి మన నీతిమంతులుగా మారుస్తుంది. విశ్వాసం మన జీవితంలో గొప్ప బలాన్ని చేకూరుస్తుంది. అబ్రహాము విశ్వాసం వలన, అవిశ్వాసం వలన బలహీనుడు కాక విశ్వాసం వలన బలం పొందుకున్నాడు. కాబట్టి ఇందుకనే ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వారు కూడా ఈరోజు విశ్వాసం అనేది చాలా గొప్పది. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక వ్యక్తిని, మూర్ఛ రోగిని తీసుకొచ్చారు. ప్రభువా, మేము ఎందుకు ఇలాంటి కార్యం చేయలేకపోయాము అని అడిగితే, అయ్యా ఆవిగింది అంత విశ్వాసం ఉంటే ఈ కొండను వెళ్ళి చూసి అక్కడ నుంచి పొమ్మాని కాదని పోతుంది, మీకు అసాధ్యమైంది ఏది ఉండదు అని ప్రభు చెప్పాడు. మీకు విశ్వాసం ఉంటే ఏమైనా జరుగుతుంది. కాబట్టి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన చేసే ప్రతి వాళ్ళకు కూడా ఏం కావాలంటే విశ్వాసం కావాలి. ఎవరి మీద విశ్వాసం కావాలంటే నా మీద నీ మీద కాదు, మాట మీద విశ్వాసం కావాలి, మహోన్నతుడి మీద విశ్వాసం కావాలి. మహోన్నతుడైన దేవుడు ఏమైనా చేయగలడు అనే విశ్వాసం కావాలి. మంచి యేసయ్యని పాదాలకు వందనాలు. నిబిడమైనటువంటి మమ్మల్ని అందరూ జ్ఞాపకం చేసుకోండి. హోలీ వీక్లో ఫస్ట్ డే ఆశీర్వాదకరంగా మీరు జరిపించారు. ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైన రీతిలో నడిపించండి తండ్రి. విశ్వాసులందరినీ వారి కుటుంబాలను దీవించండి నాయన. ప్రభువా, నీ సన్నిధిలో ఉండేవారు, నీ వాక్యాన్ని అర్థం చేసుకునేవారు, నీ కొరకు పదే పదే ప్రార్థన చేసి నీ పరిచర్య గంభీరంగా జరగాలి, నీ ఆత్మకార్యాలు జరగాలి, ఆత్మలు రక్షించబడాలి, అనేక మంది జీవితాలు నీ వైపు తిప్పబడాలి అనేటటువంటి ఒకే ఒక ఉన్నతమైన ఆశయంతో ప్రార్థన చేసే మహత్తరమైనటువంటి ప్రార్థన ఆత్మ అందరి మీద కూడా కుమ్మరింపబడునుగాక. ఆత్మ సంబంధమైన జ్ఞానం ప్రతి వారికి అనుగ్రహించబడునుగాక. నిన్ను ప్రేమించి నీ సన్నిధిలో మాటిమాటికి గోజాడి మొరపెట్టి నీ ద్వారా అద్భుతాలు మేము పొందుకోవడానికి సహాయం చేయండి. మా పసిపిల్లల ప్రాణాల కొరకు మీ నానా రే మొదటి జామున మా చేతులు పైకెత్తున్నాం తండ్రి. నానా, మా పిల్లలను కాపాడండి, వృద్ధులను కాపాడండి, యవనస్తులను కాపాడండి, నడి ప్రాయంలో ఉన్న వారిని కాపాడండి, ప్రయాణం చేస్తున్న వారిని కాపాడండి. ఓ దేవాని ప్రత్యేకమైన కాపుదల దయచేయండి. దుఃఖంలో ఉన్న వారిని ఆదరించండి, సమస్యల్లో ఉన్న వారికి సమస్యల నుంచి బయటికి తీసుకురండి. అయ్యా, నీ గొప్ప కార్యం చేయండి, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెవరు నైనా చెప్పుకోలేని పరిస్థితుల్లో అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని యేసునామంలో ముట్టునైనా స్వస్థపరచునైనా. దేశ విదేశాల్లో ఉన్నటువంటి సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థన పోరాటం
పోరాటం ద్వారా, యేసు ప్రార్థన ద్వారా మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి స్తోత్రం. ప్రతి ఇంటిలో కూడా ప్రతి ఉదయకాలం యేసు నైనా ప్రార్థన పోరాటంలో ప్రతి కుటుంబం కూడా ఏకీభవించుదురుగాక, ప్రార్థన చేయుదురుగాక. నైనా ఉదయకాలం ఏ విధమైన శత్రువు మా ఇంటిని తాకకుండును గాక. ప్రతి ఉదయం మన్నా కురియును గాక. కురిసే మన్నాను మేము పరుగెత్తుకుని ఉదయాన్నే వేకుని లేచి దాన్ని మేము సేకరించి బలంగా ఉందుముగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.